రైతులకు మేలు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనకడుగు వేయరు అనేది ఇటీవల ఆయన రైతుల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలే నిదర్శనం ఎందుకంటే పూర్తిగా వైసీపీ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం అని కూడా ముద్ర వేసుకున్న నేపథ్యం ఎందుకంటే ఇటీవల రైతుల కోసం వైఎస్ఆర్ జలకళ పథకం కూడా ప్రకటించారు రైతు బోర్ వేసుకుంటే ఉచితంగా వేయిస్తాము అని కూడా ఈ ప్రకటన వెనక సారా అంశం ఎందుకంటే ఈ బోర్లు మోటార్లు కూడా పూర్తిగా ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పి ప్రకటించడం ఇదే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక సుభాత చెప్పారు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే పేద రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయట్లేదు వాళ్ళకి ఆర్థికంగా అందించేందుకు అయితే ఇప్పుడు రైతులకు ఖరీఫ్కు కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు ఇదే సీజన్లో ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజంగా ఇలాంటి డిసిషన్ తీసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అనేది కూడా ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నమాట ఎందుకంటే ఖరీఫ్లోని జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని అవసరమైన నిధులను ఆల్రెడీ ఏపీ సర్కారు త్వరలోనే విడుదల చేయబోతోంది ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు రైతులకు పూర్తిగా ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అందించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ప్రధానంగా అయితే దీనివల్ల ఆర్థికంగా వాళ్ళకి చాలా ఆదుకున్నట్టు ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే అకాల వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ భారీ వర్షాల కారణంగా సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి చేయుతను అందించినట్టు అవుతుంది వాళ్ళకి ఆర్థికంగా ప్రభుత్వం అండగా నిలబడినట్టు అవుతుంది అనేది నిజంగా ఇప్పటివరకు ఏ సీఎం తీసుకొని ఒక అద్భుతమైన నిర్ణయం అయితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు రైతుల విషయంలో అనే చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోంది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి